ఇప్పుడు మరి యాక్టర్గా సూపర్ డూపర్ సక్సెస్ అండి. ముందే ప్రొడ్యూసర్గా మేము కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం మీకు, ఎందుకంటే బ్లాక్ బాస్టర్ హిట్ని అండ్ ఒక మంచి చిత్రాన్ని మీ లిస్ట్లో వేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఏమండి సైర నరసింహారెడ్డి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ టీజర్ నాన్నగారి బర్త్డేకి టీజర్ రిలీజ్ చేద్దామని డిసైడ్ చేసినప్పుడు చాలా ఎన్నో నెలలు ఉన్నాయి ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి, బహుశా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆ టైంలో. సో చాలా తొందరగా రిలీజ్ చేయబోతున్నాం, బట్ మేమందరం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము, లేకపోతే ఆ సినిమా ఏంటి, నరసింహారెడ్డి ఎలా ఉంటాడు, ఇవన్నీ చాలామందికి తెలుసుకోవాలని ఉంది. సో నాన్నగారి బర్త్డే సందర్భం చూస్ చేసుకొని ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ మా టీం అందరికీ అనిపించింది, ఇలా మాకు వచ్చింది కూడా. సో బహుశా 12 ఏళ్ళ క్రితం పరుచూరి గారు ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి ఎన్నో కథలు చేశారు ఈ 12 సంవత్సరాలు నాన్నగారితో మాతో కూడా. సో వచ్చినప్పుడల్లా ఆ సినిమా గురించి ఏంటి మీ డాడీతో మాట్లాడు అనేవారు. మేము చాలా సినిమాలు చేసాం కలిసి. నేనేంటండి ఎన్నిసార్లు చెప్పాలి, డాడీ చెప్పారు కదా, అది సరైన టీం కానీ సరైన బడ్జెట్స్ లేకపోతే టెక్నాలజీ లేక లేకపోతే ఎన్నో కారణాల వల్ల 12 సంవత్సరాల నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బట్ వాళ్ళ తపన, వాళ్ళ సంకల్పం అంటారా లేకపోతే వాళ్ళ గట్టి బిలీఫ్ అంటారా నాకు తెలియదు, కానీ నిజంగా ఆ ప్రాజెక్ట్ ఇవాళ అయ్యిందంటే ఇద్దరే వ్యక్తులు, అది పరుచూరి వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు. 12 ఏళ్ళుగా సాధన చేస్తే వచ్చింది, మెడిటేషన్ చేస్తే వచ్చింది, లేకపోతే దీని మీద కూర్చుంటే వచ్చింది. సో ఒక వ్యక్తి ఒక పని మీద ఇలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ మీ ఇద్దరికి, లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. సో అలాగే సూరి గారు, ఫస్ట్ టైం ధ్రువ నుంచి మేము ఇద్దరం ట్రావెల్ అవుతూ చాలా దగ్గర అయ్యాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సూరి గారు కూడా వేరే వేరే కథలు వెతుకుతూ ఉన్నప్పుడు, వేరే మంచి కొత్త కథలు ఏంటి అన్నప్పుడు, నేను పరుచూరి గారిని ఒకసారి కలవండి సార్ ఇలా ఉంది అన్నాను. కథ విన్నారు అండ్ నాన్నగారితో మీరు చేస్తే చాలా బాగుంటుందని అడిగడం. ఆయన ఇమీడియట్గా ఎనీ డైరెక్టర్ దే విల్ జంప్ అండ్ వాంట్ టు డూ, బట్ ఆయన టైం తీసుకుని, బికాస్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అది, ఉత్తిని చరణ్ అడిగాడు కదా, నేను ఉత్తిని ఎస్ చెప్పేస్తే కదా. ఆయన ఒక ఫ్యూ యుఎస్లో ఉన్నాం మేము రిలీజ్ అప్పుడు, ధ్రువ యుఎస్లో అడిగాను. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత నాకు వచ్చి సమాధానం చెప్పారు. ఒకసారి ఆ కథ విని నేను ఎక్కించుకొని నేను చేయగలనా, అది ఒకటి, ఆ కథే ఒక పెద్ద హీరో, దాంతోడు నాన్నగారిని డైరెక్ట్ చేసి ఆ రెండు కాంబినేషన్ నేను చేయగలను లేదని ఒక వారం రోజుల తర్వాత ఆయన వచ్చి కాన్ఫిడెంట్గా డైరెక్ట్ ఆయన వర్జన్ ఆయన అనుకుని ఎక్కించుకొని డైరెక్ట్కి నరేట్ చేయడం జరిగింది. అండ్ డాడీ ఏమో 12 సంవత్సరాలుగా నాన్స్తున్నది, ఒక సిట్టింగ్తో అది ఓకే అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్. అలాగే రాండీ గారు మీకు తెలిసిందే, ఖైదీ నెంబర్ 150 రంగస్థలం అండ్ ఇప్పుడు మళ్ళీ సైరా. సో ఆయనకి హిట్లు మామూలు కాదు అండ్ ఆయన విజువల్స్ మామూలుగా ఉండవు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ లీ ఆల్సో, లీ బాహుబలి 2లో కూడా పనిచేశారు ఆయన, లీ విటేకర్ ఫైట్ మాస్టర్ స్టంట్ కొరియోగ్రాఫర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ ప్రాజెక్ట్. అండ్ సాయి గారు నాకు ముద్రించే మా సినిమాలతో పనిచేసాం. అండ్ కమల్ కన్నన్ గారు నాకు ఇప్పుడే కాదు, మగధీరాకి విజువల్ ఎఫెక్ట్స్ చేసింది కూడా కమల్ గారే. సో అప్పటి నుంచి నాకు పరిచయం కమల్ గారు. సో అలాగే అందరికీ సుష్మిత అండ్ ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. రాజీవన్ సార్ అండ్ ఉత్తరా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్. అండ్ అమిత్ త్రివేది, నేను ఆయన మ్యూజిక్కి పెద్ద ఫ్యాన్, అక్కడ మోస్ట్ సాట్ అవుట్ మ్యూజిషియన్, ద నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యూజిషియన్ అంటున్నారు ఇండియాలో. సో ఆయన క్లైమాక్స్ సాంగ్ ఇందాకే ఇచ్చారు మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్,
ఇన్ని సంవత్సరంలో నాన్నగారు ఒక్క ట్యూన్ పంపించగానే ఒకే ఒకసారి ఓకే చేసింది ఎప్పుడు లేదు. ఏదో ఒకటి చిన్న చిన్న చేంజెస్ అడుగుతూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ని. ఒక హిందీ అయినా అయ్యండి, మన కల్చర్ని మన ఎసెన్స్ని ఇంత తొందరగా అర్థం చేసుకుని డైరెక్టర్ గారికి మాకు చాలా పని చాలా ఈజీగా చేసినందుకు ఐ థ్యాంక్ అమిత్జీ ఆల్సో. అండ్ ఐఎమ్ షూర్ రేపొద్దున చిన్న ట్రైలర్లోనే ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ ద బిగ్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ ప్లీజ్. యా, అలాగే ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఆర్టిస్ట్ హు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్. అమితాబ్ గారు, నయన్తార, విజయ్ సేతుపతి గారు, సుదీప్ గారు, తమన్నా గారు అండ్ జగపతి బాబు గారు. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ డాడ్స్ డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.